ఈ రోజు స్టెమ్స్ రీపాటింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మర్వం స్టెమ్స్ ని ఆల్రెడీ ఒకసారి మనం మర్వం స్టెమ్స్ ని రీపాటింగ్ చేసాము. ఆ వీడియో ఎలా ఉందో చూడండి. ఇంకా స్టెమ్స్ రీపాటింగ్ తర్వాత వీడియో కూడా ఎలా ఉందో కూడా నేను అప్లోడ్ చేశాను, వన్స్ చెక్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా మనకి చూడండి, ఇక్కడ మనకి నేలకి తాకుతుంది మొత్తం కూడా. ఇవన్నీ కూడా మనం లేపినా కూడా పైకి అనేవి సెట్ అవ్వవు పూర్తిగా. అందుకోసం అనేసి నేను మొత్తం స్టెమ్స్ని రీపాటింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా కొంచెం ఎండిపోయి ఉంది, అవన్నీ కూడా తీసేసుకుందాము. సో ఇలా ఎండిపోయింది కదా అని వదిలేశారనుకోండి మీరు, ఇప్పుడు ఇక్కడ మీకు ప్రెజెంట్ కనిపిస్తున్న తొట్టిలో మర్వం మొత్తం కూడా ఎండిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. సో అలా లేకుండా మనం స్టెమ్స్ని రీపాటింగ్ చేసుకున్నట్లయితే మనకి ఆప్షనల్గా అన్ని కుండీల్లో మర్వం మొక్క అనేది ఉంటుంది. ఓకేనా, చూడండి ఈ ఎండలకి ఎలా ఎండిపోయిందో. మనం ప్రతిరోజు కేర్ అనేది తీసుకుంటున్నా కూడా మర్వంకి కొంచెం అంటే కొంచెం ఎండ చాలు, అది కూడా మార్నింగ్ ఎండ. దాని తర్వాత ఎక్కువగా ఎండ అవసరం లేదు. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే సో ఇవి కూడా రిపోర్టింగ్ చేయాలి ఇవి మొత్తం కూడా. సో ప్రెజెంట్ నేను ఇక్కడ ఉన్న కుండీలోవి మాత్రమే స్టెమ్స్ని రిపోర్టింగ్ చేస్తాను. చూడండి ఇది మొత్తం కూడా తర్వాత. సో ఈ స్టెమ్స్కి కావాల్సిన కుండీ అనేది నేను తీసేసుకున్నాను. ఇందులో గార్డెన్ సాయిల్, ఇంకా ఇసుక, ఇంకా ఇక్కడ మీకు పైన కనిపిస్తున్నది కిచెన్ కాంపోస్ట్. నేను మొన్న గులాబీలకి ఇచ్చాను కదా కిచెన్ కాంపోస్ట్, ఆ కిచెన్ కాంపోస్ట్ వచ్చేసి రెండు గుప్పెళ్ళు తీసేసుకున్నాను కిచెన్ కాంపోస్ట్. ఇంకా మిగతావనేవి గార్డెన్ సాయిల్, ఇంకా సీ శాండ్, కౌ మాన్యుల్, అవి మొత్తం కూడా రెండు కూడా ఒక ఈస్ట్ తీసేసుకున్నాను. ఒక ఈస్ట్లో వచ్చేసి గార్డెన్ సాయిల్, ఇంకా కౌ మాన్యుల్, రెండింతలు వచ్చేసి సీ శాండ్. మనకి సీ శాండ్ ఎంత ఎక్కువ వేసేసుకుంటే మొక్కలు అనేవి అంత మంచిగా పెరుగుతాయి. సో ఇప్పుడు దీన్ని రిపోర్టింగ్ చేద్దాం, చూడండి. సో ఫ్రెండ్స్ ఈ మట్టి మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ స్టెమ్స్ మొత్తాన్ని కూడా ఒక దగ్గరికి చేర్చుకుందాము. సో ఆ మర్వం వాసన అనేది చాలా బాగా వస్తుంది. ఒక నిమిషం ఇలా తీయండి. సో ఇలా మధ్యకి హోల్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నేను రీపోర్టింగ్ అనేది ఎందుకు ఇంత క్లారిటీగా చూపిస్తున్నానంటే, సో మనకి ఇంపార్టెంట్ మొక్కలు పెంచుకోవడానికి రీపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం సాయిల్ మిక్స్ చేసేసుకునేది, ఇంకా ఆ మొక్కల్ని ఎలా రీపోర్టింగ్ చేస్తున్నాం అనేది అది మనం కరెక్ట్గా చేసేసుకున్నాం అనుకోండి, మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేసేసుకుని మనకి మొక్క సంవత్సరాల పాటు కూడా హెల్దీగా బుషీగా ఉంటుంది. సో ఇలా అన్నీ తీసేసుకుందాం. ఇలా పెట్టేసేయండి, ఇలా పెట్టేసేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇలాగా. ఇలా వేసిన తర్వాత మొత్తం ప్రెస్ చేయండి. మనం ప్రెస్ చేయడం వలన అది బాగా లోతుకు వెళ్ళి వేళ్ళు గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది.
తర్వాత ఇది మనము స్టెమ్స్ రీపాటింగ్ అయిన కొన్ని రోజుల తర్వాత మనకి మొక్క మొత్తం కూడా బుషి అవుతది కదా అప్పుడు మనం ఇక్కడ మొత్తం కూడా కటింగ్